ఇస్లాం దేశాలలో మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి ఒంటరి మహిళ బయటకు వెళితే కఠిన శిక్షలు కొట్టి చంపేయడం వంటివి చేస్తున్నాయి షరియా చట్టం పేరుతో అరాచకాలను సృష్టిస్తున్నాయి కానీ ఒక్క దేశం మాత్రం మహిళలకు స్వేచ్ఛను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది ఇస్లాం దేశాల్లో మహిళల హక్కులను కాలరాస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి దేశాల్లో మహిళలపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి మహిళలు కనీసం ఒంటరిగా వెళ్లేందుకు కూడా స్వాతంత్ర్యం లేకుండా పోయింది కానీ సౌదీ అరేబియా మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో మహిళలకు మరింత స్వేచ్ఛ లభించనుందా ఇస్లాం దేశాలంటేనే మహిళలపై కఠినాంక్షలు విధిస్తాయి వారి హక్కులను కాలరాస్తున్నాయి మహిళ ఒంటరిగా బయటికి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తున్నాయి షరియా చట్టం పేరుతో అరాచకాలను సృష్టిస్తున్నాయి మహిళలు చదువుకోవద్దంటూ తాలిబన్లు చెబుతున్నారు ఇంజనీరింగ్లు అగ్రికల్చర్ కోర్సులు యువతలు చదవడం అసంతృప్తికి విరుద్దమంటున్నారు హిజాబ్ ధరించకపోతే శిక్ష తప్పదంటూ ఇరాన్ హూంకరిస్తోంది అదే సమయంలో ఓ ఇస్లామిక్ కంట్రీ మాత్రం విన్నత నిర్ణయం తీసుకుంది బుర్ఖా ధరించడం యువత ఇష్టమంటూ ప్రకటించింది దీంతో అక్కడి మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇస్లాం దేశాల్లో మహిళల హక్కులను కాలరాస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి దేశాల్లో మహిళలపై కఠినాంక్షలు అమలవుతున్నాయి మహిళలు కనీసం ఒంటరిగా వెళ్లేందుకు స్వాతంత్ర్యం లేకుండా పోయింది ఆఫ్ఘనిస్తాన్ లో మహిళ పొరబాటున బయటకు వస్తే కొరడా దెబ్బలు తప్పవు ఒకవేళ బుర్కా హిజాబ్ ధరించకపోతే రాళ్ల దెబ్బలు తప్పవు బాలిక విద్యను నిషేధించారు తాజాగా యూనివర్సిటీలో మహిళలు చదువుకోరాదంటూ ఆదేశాలు జారీ చేసింది ఎందుకు విధించారని కారణం తెలిస్తే యూనివర్సిటీ విద్యార్థినులు సరైన డ్రెస్ కోడ్తో సహ నిబంధనలు పాటించడం లేదట పైగా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ తో పాటు వృత్తి విద్యా కోర్సులో ముస్లిం గౌరవ మర్యాదలకు ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతి సరిపోదట బాలికలకు మాత్రమే విద్యనందించే మదర్సాలను కూడా మోసివేయాలని తాలిబన్లు నిర్ణయించారట దయ దయతల్చి మసీదులలో నిర్వహించేందుకు అనుమతించినట్లు తాజాగా తాలిబన్లు ప్రభుత్వం వెల్లడించింది తాజా తాలిబన్ల నిర్ణయంపై ఇస్లాం దేశాలే మండిపడుతున్నాయి ఇది ఇస్లాంకు వ్యతిరేకతమని మానవత్వంపై దాడికి ప్రపంచ దేశాలు వివరిస్తున్నాయి కానీ తాలిబన్లు మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు మహిళలు బాలికలపై తాలిబన్లు చిత్ర విచిత్రమైన ఆంక్షలు విధిస్తున్నారు సాధారణ జీవనంతో పాటు చదువు ఉద్యోగాల వరకు అన్ని విషయాల్లోనూ మహిళల హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దును పంచుకుంటున్న ఇరాన్లోనూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి కంటే ట్రెహాన్ లో పరిస్థితులు కొంచెం బెటర్ గా ఉన్నాయి కానీ షరియా చట్టాన్ని మాత్రం అమలు చేస్తుంది మహిళలు తప్పనిసరి డ్రెస్ కోడ్ పాటించాల్సిందే దుస్తుల ధారణ విషయంలో ఇరాన్ ప్రత్యేకంగా మొరాలిటీ పోలీసులను నియమించింది అయితే మసా ఆమిని అనే ఇరవై రెండు ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని సెప్టెంబర్ పదహారున మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ యువతి కస్టడీలోనే చనిపోయింది ఇరాన్ రాజధాని ట్రెహాన్ లో భారీగా మహిళలు రోడ్ ఎక్కి ఆందోళనకు చేపట్టారు మూడు నెలలైన ప్రజలు ఆగ్రహం చల్లారటం లేదు మొదట రాజధాని ట్రెహాన్ లంకే పరిమితమైన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి ప్రజలు పెద్ద ఎత్తున వీధులోకి వస్తున్నారు హిజాబ్ ను తగలబెడుతున్నారు పలువురు తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు హిజాబ్ తో పాటు మొరాలిటీ పోలీస్ వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రజలు పట్టుబడుతున్నారు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలతో ఇప్పటికే మొరాలిటీ పోలీసుల విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గింది కానీ హిజాబ్ విషయంలో మాత్రం ససేమీరా అంది ఆందోళనపై ఉక్కుపాదం మోపింది పలుచోట్ల బాంబు దాడులు కాల్పులు జరిపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది అంతేకాదు వేలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసింది ఇప్పటి వరకు ఇద్దరు ఆందోళనకారులను ప్రభుత్వం ఊరివేసింది ఆందోళనలో పాల్గొన్న పద్దెనిమిది పేల మందిని అరెస్ట్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి అరవై వేల మందికి పైగా అరెస్ట్ చేసి ఉంటారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ రెండు దేశాలే కాదు ఇతర ఇస్లాం దేశాలు కూడా మహిళల హక్కులను హరించి వేస్తున్నాయి కానీ ఇస్లాం దేశాలకు భిన్నంగా సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంటుంది అభివృద్ది కోసం తన పంతాను మార్చుకుంటుంది అక్కడి మహిళల హక్కులను ప్రాధాన్యమిస్తుంది డ్రెస్ కోడ్ విషయంలో ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించిన సౌదీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది డ్రెస్ కోడ్ ఆంక్షలను మరింతగా సడలించి హిజాబ్ ధరించడం మహిళల వ్యక్తిగతమని ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు కానీ గౌరవప్రదమైన దుస్తులు ధరించాలని మాత్రం మహిళలకు సూచించారు తాజా ఆదేశాలతో సౌదీ మహిళలు విజయం సాధించినట్లయింది నల్లటి సంప్రదాయ దుస్తులను వదిలేసి కలర్ఫుల్ దుస్తులను ధరించి మహిళలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నిజానికి ప్రిన్స్ సల్మాన్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళల హక్కులపై దృష్టి సారించారు దేశాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టాలని ఎంబీఎస్ సంకల్పించారు అందులో భాగంగా భారీ సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు లింగ భేదాలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఉద్యోగాల పురుషులకు సమాన పనికి సమాన వేతన చెల్లించే ప్రక్రియను శ్రీకారం చుట్టింది నిజానికి నాస్ ఇస్లామిక్ దేశాల్లో ఇవన్నీ సాధారణ హక్కులే కానీ ఇస్లామిక్ కంట్రీలో మాత్రం స్త్రీలకు ఏ మాత్రం స్వేచ్ఛ ఉండదు సౌదీలో మాత్రం ఇతర దేశాల్లాగే మహిళలకు స్వేచ్ఛ హక్కులను ప్రభుత్వం కల్పిస్తుంది మహిళలు క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్నారు విదేశాలకు వెళ్లే స్వేచ్ఛ తాజా పరిమాణాలతో క్రమంగా సరళీకరణ దిశగా సౌదీ అరేబియా పయనిస్తుంది మహిళల విద్యపై తాలిబన్లు తీసుకున్న నిర్ణయంపై సౌదీ అరేబియా ఆచార్యం వ్యక్తం చేస్తుంది మహిళల చదువును బ్యాన్ చేయడం ఆఫ్ఘాన్ మహిళల నాణ్యమైన హక్కులను కాలరాయడమేనని సౌదీ అరేబియా విమర్శించింది మహిళల హక్కులపై గొంతెత్తిన మహమ్మద్ బిన్ సల్మాన్ పలు దేశాలు అభినందించాయి అయితే ఇప్పటికే కొన్ని విషయాల్లో మహిళలపై సౌదీలో పూర్తిగా ఆంక్షలను తొలగించలేదు సంరక్షణలు లేకుండా యువతి పెళ్లి చేసుకుంటే జైలు శిక్ష తప్పదు పొడవాటి దుస్తుల విషయంలో ఇప్పటికే ఆంక్షలు అమలవుతున్నాయి మహిళా హక్కుల కోసం పోరాడిన పలువురి ారులకు ప్రభుత్వం జైలు శిక్ష విధించింది ఇలాంటి కొన్ని ఆంక్షలతో మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ లభించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇతర ఇస్లాం దేశాలతో పోలిస్తే ఇది గణనీయమైన మార్పునే అంగీకరించాల్సిందే కానీ ఇతర దేశాల్లో మాత్రం పరిస్థితులు మరింత ఘోరంగా మారుతున్నాయి మానవ హక్కులను పూర్తిగా హరించి వేస్తున్నాయి షరియా చట్టం పేరుతో వారిపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు ఆ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇరాన్ లో మహిళలు తిరగబడుతున్నారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు ఆఫ్ఘాన్ లో మాత్రం ప్రశ్నిస్తే చేస్తున్నారు ఎక్కువ మాట్లాడితే కాల్చి పడేస్తామంటూ తుపాకీలను ఎక్కువ పెడుతున్నారు మొత్తంగా ఇతర ఇస్లాం దేశాలకు భిన్నంగా సౌదీ అడుగులు వేస్తుంది భవిష్యత్తులో మహిళల విషయంలో మరిన్ని సంస్కరణలను సౌదీ తీసుకొచ్చే అవకాశం ఉంది సౌదీ మార్గంలో ఇతర ఇస్లాం దేశాలు కూడా అడుగేస్తే అభివృద్ధి వైపు దూసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు ప్రిన్స్ సల్మాన్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళా హక్కులపై దృష్టి సారించారు సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయంతో అక్కడి మహిళల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి నల్లటి సాంప్రదాయ దుస్తులను వదిలేసి కలర్ఫుల్ దుస్తులను ధరించి మహిళలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు